వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. దీనికోసం కల్కి సినిమాలో ఉన్నట్లుగా కాంప్లెక్స్ లో కొంతమంది డాన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాష్టంలో ఎక్కడ శవం కనిపించినా దాన్ని వైసీపీ ఖాతాలో వేసుకోవడం సరికాదంటూ డొక్కా వ్యాఖ్యానించారు. ఆ కాంప్లెక్స్ కమాండరు అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి, అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ని చెడగొట్టే బ్యాచ్ డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ఈ ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి, మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి, అభివృద్ధి వైపు వెళ్ళకుండా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇబ్బందులు నేను సృష్టించాలి, దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూరుస్తానని సజ్జల అంటే కమాండర్ కల్కి సినిమాల కమాండర్ ఇక్కడ సజ్జల అనమాట ఆ కాంప్లెక్స్లు పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో డాన్స్తో మాట్లాడారు. ఆ మీటింగ్లో ఉన్న వివరాలని ఆ పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్సు లేకపోతే ఈ కమాండర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటిపై విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను. వాళ్ళ డైరెక్షన్ మార్చాలి ప్రభుత్వాన్ని. డైరెక్షన్ మారిస్తే ప్రజలు ఏంటంటే అస్థిరత ఉంది, ప్రభుత్వం సరైన డైరెక్షన్ వెళ్ళట్లేదు, సరైన డైరెక్షన్ వెళ్తే స్థిరపడిపోద్ది కదా ప్రభుత్వం, వచ్చిన రోజు నుంచే గోల్ చేయటం. రాష్ట్రంలో ఎక్కడ రౌడి శవం పడ్డా, ఎక్కడ రౌడి మీద గోల్ జరిగినా ఇది మా ఖాత అని చెప్తున్నారు. ఇంతకుముందు శవాలు పెడితే మా ఖాతాలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు రౌడీలు పెడితే మా ఖాతాలు వేసుకుంటున్నారు. అదేంటి, ఎక్కడో రౌడీజం కొట్టుకుంటారు, సస్తా ఉంటారు, లేకపోతే ఏదో కొడా కొట్లాడదు, అన్నీ మా ఖాతాలు వేసుకుంటారు. ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ కాదు, ఎక్కడ రాజకీయ హింస ఎక్కడ రాజహింస కాదు, ఏం చూసుకోవాలి కానీ పడ్డ శవాల్లో మాదే, రౌడీ శవం పడ్డం మాదే అంటే.